అలాగే మనం ఇక్కడ ఇంకొక న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆటో డ్రైవర్లకు చేదు అనుభవం అంట అంటే ఏం జరిగిందో మనం వివరాల్లోకి వెళ్ళి చూస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే మహిళలకు ఉచితంగా జా అంటే ప్రయాణం చేయడానికి టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం పెట్టింది కదా అయితే ఇక్కడ దానివలన ఆటో డ్రైవర్లు చాలామంది నష్టపోతున్నారట ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో నష్టపోతున్న తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ చేశారంట అయితే చాలా మంది ఆటో డ్రైవర్లు మేము చాలా నష్టపోతున్నాము మాకు ఉపాధి లేదు మా ఆటోలు ఎవరు ఎక్కట్లేదని చాలా బాధతో వాళ్ళు ఏం చేశారంటే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలుద్దామనే ఉద్దేశంతో వాళ్ళు బొక్కేలు ఇవన్నీ తీసుకొని వెళ్తే కనుక అక్కడ పోలీసులు కానీ వాళ్ళు అక్కడ ఉన్న సిబ్బంది కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారిని కలవనకుండా చేశారంట ఎందుకంటే అక్కడ చాలా బాధపడ్డారు బొక్కేలతో వచ్చి అవమానంతో వెనక్కి సీఎంను కలవనియని పోలీసులు ఇది గిగ్గు వర్కర్ల సమావేశమే అంటూ భారీ గేట్ల నుంచి బయటకు గెంటివేత జర్నలిస్టుల పైన అత్యుత్సాహం అంటే అక్కడ జర్నలిస్టులు కూడా ఎవరిని కూడా లోపల రానకుండా చేశారంట ఆటో డ్రైవర్లు కానీ ఎవరిని కూడా లోపల రానకుండా చేశారట సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకుందామని ఆయనను కలిసి పూల బొక్కే ఇద్దామని వెళ్ళిన ఆటో డ్రైవర్లకు చేదు అనుభవం ఎదురైంది శనివారం నాటి గిగ్స్ వర్కర్స్ సమావేశంలో వారికి సీఎం సుబ్బార్త చెప్పబోతున్నారని ఉదయం నుంచే వార్తలు వ్యాపించాయంట అంటే చాలామంది వాళ్ళు మాకు చాలా నష్టపోతున్నాము మాకు చాలా మా ఎందుకంటే మేము ఆటోలు నడుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందరూ బస్సులో ఎక్కి వెళ్తున్నారు అని చేసి మన సీఎం గారికి వాళ్ళ బాధని తెలియజేసుకుందామని వెళ్తే కనుక అక్కడ ఎవరో రానవ్వలేదని ఇక్కడ చాలా క్లియర్గా చాలా క్లియర్గా ఉంది చూడండి మరి